నాగార్జున నా స్వామి రంగ మూవీతో కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? ఇద్దరు యంగ్ హీరోయిన్లు నాగార్జున సరసన ఈ మూవీలో నటించబోతున్నారా? ఇంతకీ నాగ్ సరసన నటిస్తోన్న హీరోయిన్లు ఎవరు? లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ మూవీతో నాగ్ హిట్ కొడతారా? ఈ మూవీ నాగ్కు మంచి కంబ్యాక్ అవుతుందా? వాచ్ దిస్ R24 స్పెషల్. కింగ్ నాగార్జున హీరోగా ప్రస్తుతం నా స్వామి రంగా అనే మూవీ తెరకెక్కబోతోంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. మలయాళీ హిట్ మూవీ రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రీ టీజర్ ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, ప్రీ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్లో ఉందట. త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ ఫైనల్ అవుతోంది. ఇక ఈ మూవీలో నాగార్జునకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ను ఎంపిక చేశారని తెలుస్తోంది. అమిగో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కన్నడ భామ అషిక రంగనాథ్ ఒక హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందట. అలాగే మిస్ ఇండియా మానస వారణాసిని సెకండ్ లీడ్ కోసం ఎంపిక చేశారట. ఈ ఇద్దరు కూడా యంగ్ బ్యూటీస్ అనే చెప్పాలి. ఓ విధంగా నాగార్జున చిన్న కొడుకు అఖిలేజ్ ఉంటుంది. ఆ యంగ్ బ్యూటీస్ని కింగ్ నాగార్జున కోసం ఫైనల్ చేయడం విశేషమనే చెప్పాలి. కింగ్ నాగార్జునకు జోడీగా నటించిన చాలామంది హీరోయిన్స్ తర్వాత స్టార్స్గా మారిపోయారు. మరి ఇప్పుడు మానస వారణాసి, ఆశిక రంగనాథ్ కూడా కింగ్ నాగార్జునతో నటించడానికి ఓకే చెప్పడం వెనుక ఈ కారణం ఏమైనా ఉందేమో చూడాలి. ఏది ఏమైనా ఈ వయసులో కూడా టీనేజ్ అమ్మాయిలతో కింగ్ నాగార్జున జోడీ కడుతూ ఉండడం ఇంట్రెస్టింగ్ థింగ్ అనే చెప్పాలి. ఇక నా స్వామి రంగ మూవీని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలున్నాయి. అయితే నాగ్కి సంక్రాంతి బాగా కలిసి వచ్చే సమయం కావడంతో ఈ రేసులో ఉండడానికి ఆసక్తిగా ఉన్నారు. చివరిగా నాగ్ ది ఘోస్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు. మరి నా స్వామి రంగ మూవీతో అయినా సక్సెస్ కొడతారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.